अंतिम निर्णय डीएनए टेस्ट उन्नदी उन्नट्लुगा वास्तवालनु शोधिंचि विवरिंचे मन डीएनए टीवी मन राष्ट्रम मन चैनल। అంటే కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధిని మనం కోవిడ్ 19 అంటాం. ఇది కోవిడ్ 19 అనేది ప్రిడామినెంట్ గా ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది, మనిషికి ఆయాసం వస్తుంది, ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది, అవసరమైతే ఈ నాన్ ఇన్వేజివ్ థెరపీ వెంటిలేషన్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది, మనందరికీ తెలుసు. అయితే ఊపిరితిత్తులకే కాకుండా ఈ కోవిడ్ 19 ఇంకా వేరియస్ లైక్ హెపటైటిస్ అంటే లివర్కి సంబంధించి పరీక్షలు పెరగడము, కిడ్నీకి సంబంధించి పరీక్షలు పెరగడము, अच्छे विपरीत वीकनेस को मंदी शुगर्स विपरीत पेड़ कंट्रोल लेकिन वीट द्वारा करोना अने प्रजेंट अवच्छ मन की अच्छे इंदो मुख्य करोना की मन ट्रीटमेंट कोसम वाड़े मंदल वाला कोई रकल सैड एफेक्ट्स अने सो करोना ट्रीटमेंट तरवा कोविड 19 अने तग्पि हास्पिटल डिस्चार्ज तरवा ఒక 3 నెలల దాకా కూడా పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ షుగర్స్ ఎలా ఉంటున్నాయి, తర్వాత ఈ ఎలక్ట్రోలైట్స్ బాడీలో ఎలక్ట్రోలైట్స్ అవి ఎలా ఉంటున్నాయి, తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే వేరియస్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా కరోనా కాకుండా హాస్పిటల్లో ఉన్నందువల్ల లేకపోతే ఈ ఒంట్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా, లేకపోతే రక్తనాళాల్లో బ్లాక్స్ లైక్ హార్ట్ అటాక్ రావచ్చు, కొంతమందికి పక్షవాతం రావచ్చు, కాళ్ళ రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా 3 నెలల దాకా వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పేషెంట్స్ జాగ్రత్తగా ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి కన్సర్న్ స్పెషలిస్ట్ తోటి. అయితే ఇందులో ఇంపార్టెంట్ గా ఏంటంటే షుగర్స్ కంట్రోల్ లేకపోయినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇందాకలు చెప్పుకున్నాం కదా, అందులో ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకి ఇన్వేజివ్ సైనజైటిస్ అంటాం. అది ఒక్కొక్కసారి ఈ కంటికి సంబంధించి చుట్టూ ఎముకలకి తర్వాత బ్రెయిన్కి కూడా పాకొచ్చు అన్నమాట. సో ఇది ఎక్స్టెన్సివ్గా లోపల ఈ స్కల్లో ఉన్న పార్ట్స్ అన్నిటిని కూడా తినేసేయచ్చు మనిషికి తెలియకుండానే. సంబంధించి లక్షణాలు ఏంటంటే ఒక్కొక్కసారి కంటి చూపు తగ్గిపోవడము, లేకపోతే కంటి చుట్టూ నొప్పి రావడము, లేకపోతే ఈ నోట్లో పొలలో నల్లగావడము, ఇలా చిన్న చిన్న లక్షణాలతోటి బయటపడచ్చు ఒక్కొక్కసారి. సో ఇవి ఎర్లీగా చూసి డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్, దీనికి కూడా ఒక ఎక్స్పర్టైజ్ ట్రీట్మెంట్ కావాలండి. యాంటీఫంగల్ ఏజెంట్సే కాకుండా సర్జరీ ద్వారా దీన్ని కరెక్ట్గా నయం చేయాల్సి వస్తుంది. ఇది అందరూ చేయలేరు, దీనికి ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ కావాలి, అండ్ ఇది టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించి మా దగ్గర మా ఇంటి డాక్టర్ సందీప్ గారు, ఆయన చాలా కేసులు చేశారు ఇలాంటివి, అండ్ వీ కెన్ డెఫినెట్లీ టెల్ దట్ ఈ ఏరియాలో లైక్ ఈ మన ఈ కోస్టల్ ఆంధ్రాలో ఆర్ అదర్వైజ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కేసులు చేసిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. సో మా దగ్గర ఉన్న టీం వర్క్ షుగర్స్ కంట్రోల్కి వచ్చేసి ఎండోక్రైనాలజీకి సంబంధించి మన మురళీకృష్ణ గారు వీళ్ళందరూ కలిసి చక్కగా టీం వర్క్ చేయడం వల్ల ఈ కేసులో మంచి రిజల్ట్స్ రావచ్చు. సో మా దగ్గరికి సంబంధించి మా పల్మనాలజీ టీం డాక్టర్ లోకేష్ గారు, ఉదయ్ కిరణ్ గారు, అలాగే నెక్స్ట్ మనోజ్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి చక్కగా ఒక ప్రోటోకాల్ అనేది పెట్టారు. అంటే స్టిరాయిడ్స్ ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా అలాగే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ వాడకుండా ఇష్టం వచ్చినట్టు ఈ కరోనా పేషెంట్స్కి ఒక చక్కటి ప్రోటోకాల్ పెట్టారు. దీనివల్ల ఏంటంటే మా దగ్గర ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఇన్సిడెన్స్ కూడా తక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 20 సర్జరీస్ చేశామండి. 20 సర్జరీస్లో ఆల్మోస్ట్ 19 పీపుల్ని సేవ్ చేయగలిగాం. ఇంకా ఒక్కళ్ళు కూడా చాలా లేట్ స్టేజ్లో రావటం, చాలా ఎండింగ్ స్టేజ్లో కిడ్నీలు పాడైపోయి హార్ట్ మీద ప్రెషర్ పడిపోయి ఇలాంటి స్టేజ్లో వచ్చిన ఒక్కళ్ళు మాత్రమే సేవ్ చేయలేకపోయాం. రెస్ట్ ఆఫ్ అందరూ బాగున్నారు, చక్కగా కోలుకున్నారు. ఈ ఉద్దేశం ఏంటి అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది. సో ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 35 నుండి 50 ఇయర్స్ లోపలనే ఎక్కువ చేశామండి. సో ఎక్కువ అందరూ ఆఫ్టర్ కోవిడ్. ఇంతకు ముందు కూడా ఇటువంటి కండిషన్స్ మనం ట్రీట్ చేసాం. అప్పట్లో ఎవరికి అంటే షుగర్ అన్కంట్రోల్ ఉన్న వాళ్ళకి,
ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి వచ్చేది చాలా రేర్గా వచ్చే కండిషన్. సంవత్సరానికి ఒకటో రెండో కేసులు వస్తేనే చాలా ఎక్కువలాగా. అట్లాంటిది ఒక రెండు నెలల్లోనే 20 కేసుల దాకా చూసాం. మనమే ఇన్ని చూసామంటే బయట ఎన్ని అన్డయాగ్నోస్డ్ అయి వెళ్ళిపోతున్నాయో మనకు తెలియదు. మన ట్రీట్మెంట్ అందే లోపల ఎంతమంది చనిపోతున్నారో కూడా మనకు తెలియదు. బేసిక్ అవేర్నెస్ అదే అండి. ఇది వచ్చిన తర్వాత ఇటువంటి ఒక ప్రాబ్లం ఉందని తెలియాలి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్లందరూ చెప్పింది ఒకటే, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు, 10-15 డాక్టర్ల దగ్గర తిరిగాము, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాము, ENT దగ్గరికి వెళ్ళాము, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామని. చాలామంది డాక్టర్స్ కూడా కొత్త జబ్బు అవటం వల్ల ఇలాంటిది వస్తుందని సస్పెక్ట్ చేయలేకపోతున్నారు. సిన్స్ మనం ఇన్ని చూడగలిగాం కాబట్టి అవేర్నెస్ కోసం చెప్తున్నాను. కన్వే చేయాల్సింది ఏంటి అంటే షుగర్ పేషెంట్స్కి ఎవరికైతే కరోనా వస్తుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే కరోనా తగ్గిన తర్వాత కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్ అంటే ఒక్క మందులు ఒక్కటే సరిపోవండి, డైట్ పరంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లనే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతుందంటే అది చాలా డేంజరస్ సైన్. షుగర్ లెవెల్స్ 200-300 లెవెల్స్ దాటిన దగ్గర నుంచి బాడీలో రోగ నిరోధక శక్తి డౌన్ అయిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటి ఇతర ఇన్ఫెక్షన్లు చేరి బాడీని పాడు చేస్తూ ఉంటుంది. సో మెయిన్ మెసేజ్ ఏంటి అంటే షుగర్ పేషెంట్స్ ఎవరైతే కరోనా సోకిందో తగ్గిందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తగ్గిన తర్వాత వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, కన్సర్న్డ్ డాక్టర్ని కలవాలి. చాలామంది ప్రాబ్లం ఏమవుతుందంటే ఇనీషియల్ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేసి అర్థం కాక పూర్తిగా కన్ను పోయే వరకు, చూపు పోయే వరకు, ఈ బోన్ అంతా అంగులంతా పాడైపోయి వచ్చేసరికి వాళ్ళకి కన్ను తీసేయాల్సి రావటం, ఎముకంతా తీసేయాల్సి రావటం లాంటి హై ఎండ్ ఆపరేషన్స్కి వెళ్ళిపోతున్నాం. సో ఇదే పేషెంట్ ఎర్లీగా వితిన్ 2-3 డేస్, 4 డేస్లో కన్సర్న్ ENTని కలిసి సిటీ స్కాన్ చేసుకుంటే చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. చిన్న ఆపరేషను, బేసిక్ మెడిసిన్స్, ఆంఫోటెరిసిన్ అని మెడిసిన్ ఉంటుంది, అది పెట్టుకుంటే చాలా ఈజీగా నయమయ్యే కండిషన్. మెయిన్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం కూడా అదే, అవేర్నెస్ క్రియేట్ చేయటం. షుగర్ ఉండి కరోనా వచ్చి తగ్గిన తర్వాత షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. వాళ్ళ డయాబెటీషియన్ని, ఎండోక్రినాలజిస్ట్ని తరచుగా కలుస్తూ ఉండాలి, లెవెల్స్ పూర్తిగా కంట్రోల్లో పెట్టాలి. పొరపాటున మన అదృష్టం బాగోక ఇలాంటి ప్రాబ్లం వస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎంత ఫాస్ట్గా తీసుకుంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ ఆపరేషన్ పెద్దదవుతుంది, కన్ను తీసేసి రావాల్సి రావటం, ఎముక తీసి రావాల్సి రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నిర్ధారణకు